ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిఎంఎస్ఎస్వి స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో జరగబోవు ఈ యొక్క స్కాలర్షిప్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం మ్యాథమెటిక్స్ యొక్క బిట్స్ని మనం మోడల్ బిట్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం నేర్చుకుంటున్నాం. సో కిందటి వీడియోలో ఒక 10 లెక్కలు చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో కొన్ని సమస్యలు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఫర్ ఆల్ నొక్కితే మీకు ఎప్పుడైతే నేను వీడియోని పెడతాను అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే ఇక్కడ క్యూబ్ రూట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. క్యూబ్ రూట్ ఆఫ్ 343 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 512 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2197. సో క్యూబ్ రూట్స్ అనేవి మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనకి 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అలా మనకి ఒక 20 వరకు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో క్యూబ్ రూట్ ఆఫ్ 343 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 7 క్యూబ్, దాన్ని 7 × 7 × 7 343 అవుతుంది. అలాగే 512 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 క్యూబ్ అవుతుంది. 8 × 8 × 8 512 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2197 అనేది 13 × 13 × 13 అంటే 13 చే 169 × 13 చేస్తే మనకి 2197 వస్తుంది. సో ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఎలా వస్తుందండి, ఇది 7 పవర్ ఆఫ్ క్యూబ్ అంటే క్యూబ్ ఇక్కడ క్యూబ్ రూట్ అంటే 1/3 క్యాన్సిల్ అవుతుంది. అలాగే 8 క్యూబ్ హోల్డ్ ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 13 క్యూబ్ హోల్డ్ ది పవర్ ఆఫ్ 1/3 అంటే క్యూబ్ రూట్ తీసేసాం అంటే హోల్డ్ ది పవర్ ఆఫ్ 1/3 వస్తుంది. 3 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ ఇక మిగిలినవి 7 + 8 + 13 7 + 8 అంతా 15, 15 + 13 28. సో ఇక్కడ మనకి 28 ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. సి ఆప్షన్ ఇదే కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. సెకండ్ సమ్ టైము డిస్టెన్స్ అదే టైము అవర్స్ డేస్ మీద ఇచ్చారు. 20 మెన్ కెన్ వర్క్ డైలీ 4 అవర్స్, ఇట్ విల్ టేక్ ద డేస్ 30 డేస్ అంటే 20 మెంబర్స్ డైలీ 4 అవర్స్ చొప్పున వర్క్ చేస్తే 30 డేస్ పడుతుంది. అదే సపోజ్ ఓన్లీ 16 మెన్ వర్క్, 16 మంది వర్క్ చేస్తున్నారు డైలీ బట్ 6 అవర్స్ వర్క్ చేస్తున్నారు, అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, హౌ మెనీ డేస్ దే కెన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అన్నాడు. సో ఇది మనకి ఈజీగా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఈజీగా మీకు చెప్తాను. డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షను అని కాకుండా ఈజీగా ఉండేటట్టుగా ఒకటి చూసుకోండి, ఒకసారి మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఇది క్లోజ్ చేయండి. మీరు 20 మెన్ వర్క్ చేస్తున్నారు 30 డేస్ పడుతుంది, 20 మెన్ వర్క్ చేస్తున్నారు 30 డేస్ పడుతుంది, ఓన్లీ 16 మెన్నే ఉన్నారు, ఎన్ని రోజులు పడుతుంది, 30 డేస్ కన్నా మోర్ పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది మోర్, ఎందుకంటే మెన్ పవర్ తక్కువ ఉంది మ్యాన్ పవర్ కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ మోర్ అవుతుంది. సో మోర్ బై లెస్ వేసుకోవాలి, మోర్ బై లెస్ అంటే 20/16 ఫ్రాక్షన్ ఎలా వేసుకున్నది ఈజీగా చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేయండి. ఇచ్చాడు డైలీ 4 అవర్స్ వర్క్ చేస్తున్నారు, డైలీ 4 అవర్స్ వర్క్ చేస్తే వాళ్ళకి 30 డేస్ పట్టింది, డైలీ 6 అవర్స్ వర్క్ చేస్తారు అంటే అవర్స్ పెంచారు కాబట్టి లెస్ డేస్ పడుతుంది అంటే లెస్ బై మోర్ ఇక్కడ 4/6 ఇంటూ 30. మీరు చూసుకోండి, ఇక్కడ మళ్ళీ చెప్తాను 20 మెన్ అంటే మెన్ పవర్ 20 మెన్ ఉన్నారు 30 డేస్ పడుతుంది, 16 మెన్ అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు పడుతుంది, ఎక్కువ బై తక్కువ అంటే మోర్ బై లెస్ 20/16. అదే డైలీ 4 అవర్స్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు 30 డేస్ పడుతుంది, 6 అవర్స్ వర్క్ చేస్తున్నారు అంటే టైం ఇంక్రీజ్ చేశారు కాబట్టి లెస్ డేస్ పడుతుంది అంటే లెస్ బై మోర్ అంటే 4/6 లెస్ కా ఈ రెండింటిలో లెస్ అయితే మోర్ అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, 6 1 జా 6 5 జా 4 1 జా 4 4 జా 4 1 జా 4 5 జా 5 × 5 25. సో 25 డేస్ పడుతుంది, ఇక్కడ ఎన్ని రోజులు పడుతుంది 25 డేస్. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇందులో 4th వన్ ఇచ్చారు క్యూబాయిడ్, క్యూబాయిడ్ లో లెంత్ బ్రెత్ హైట్ ఉంటాయి కదా మనకి, లెంత్ బ్రెత్ హైట్
లెంగ్త్ బ్రెత్ హైట్. సో లెంగ్త్ 120 సెంటీమీటర్స్, బ్రెత్ 40 సెంటీమీటర్స్, హైట్ 30 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో వాట్ ఇస్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ అడిగారు. డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, దీనికి డయాగ్నల్ ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా అంటే ఇక్కడ డయాగ్నల్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి 120, అంటే 120 హోల్ స్క్వేర్ ప్లస్ బ్రెత్ ఎంత ఇచ్చారు 40, అంటే 40 హోల్ స్క్వేర్. హైట్ ఎంత ఇచ్చారు 30 హోల్ స్క్వేర్. చేయండి ఎంత అవుతుంది 144. 120 హోల్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ చేయండి ముందు 144. జీరో రెండు సార్లు ఉంది కాబట్టి జీరో స్క్వేర్ అంటే రెండు సార్లు వస్తాయి. 120 × 120 14,400, 40 × 40 1600, అంటే 1600, 30 స్క్వేర్ 900. సో ఈ మూడే యాడ్ చేయండి. మీకు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి 14,400, 1600, 900. మూడే యాడ్ చేయండి 0, 0, 1690, అంటే 16,900. ఇది చూడండి 169 అంటే ఎంత 13. టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒక జీరో వస్తుంది, అంటే 130 × 130 అనమాట, 130 స్క్వేర్ అనమాట. సో ఇక్కడ 130 ఎక్కడైనా ఉంది, అది ఏ ఆప్షన్ అంటే 130 సెంటీమీటర్ దట్ ఈజ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫోర్త్ వన్ చూస్తే విచ్ వన్ ఈ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట ఇది, పర్ఫెక్ట్ స్క్వేర్ లేకుండా ఉన్నది ఏంటి. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ స్క్వేర్ రూట్ అంటే మనకి వచ్చేది ఇప్పుడు 625, 900, 144, 90,032. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది నాట్ ఎండింగ్ విత్ డిజిట్ 2, 2తో అవ్వదు. ఎందుకంటే చూడండి 625, 25 స్క్వేర్ అవుతుంది, 900 30 హోల్ స్క్వేర్ అవుతుంది, 144 12 స్క్వేర్. ఇది అవ్వట్లే, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు, అంటే ఇట్ నాట్ ఎండింగ్ విత్ 2 అవ్వదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా ఎండింగ్ విత్ నెంబర్ 2 డిజిట్ తోటి అవ్వదు, 2 అనేది. సో మనకి డి ఆప్షన్ ఇదా కరెక్ట్ అవుతుంది, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఇట్ ఈ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా, లాస్ట్ బిట్ చూద్దాం ఒకసారి. ఈ సమ్ నెంబర్ 5 చూస్తే చూడడానికి చాలా మనకి క్రిటికల్ కనిపిస్తుంది. సమ్ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2020 అంటే 2020, వై ఈజ్ ఈక్వల్ టు 1/2020 అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జెడ్, దెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఒక్కొక్కసారి ఇలాగా కొంచెం డిఫికల్టీగా ట్రిక్కీగా ఇవ్వడం జరుగుతుంది, ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఏది కరెక్ట్ మనం చూసుకోవాలి ఇక్కడ. సో ముందుగా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2020. సో -1/2 ఎనీ ఈవెన్ నెంబర్ మనకి పాజిటివ్ వన్నే వస్తుంది, అంటే ప్లస్ వన్, ప్లస్ వన్ అంటే వన్నే రాసుకోవచ్చు. దానికి మనకి వన్ ఎన్నిసార్ మల్టిప్లై చేసినా వన్నే, కానీ మైనస్ ఆఫ్ ప్లస్ అనేది -1/2 ఈవెన్ కాబట్టి ప్లస్ వన్ వచ్చింది. అదే వై చూసుకోండి, 1/2020 ఇది కూడా ప్లస్ వన్నే వస్తుంది, అంటే వన్నే. మళ్ళీ ఇంకోటి కండిషన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అన్నారు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్, ఎక్స్ వాల్యూ ఎంత 1, వై వాల్యూ 1, 1+1 ఎంత జెడ్ 2, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నారు, అంటే ఎంత 1+1+1 2, అంటే 1+1+2. ఎక్స్ ప్లస్ వై ఎంత 1+1 ఓన్లీ, జెడ్ ఎంత 2 మైనస్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంటే ఎక్స్ ప్లస్ వై అంటే 1+1 బై జెడ్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2, 1+1 2, 2+2 4, 1+1 2 2, మైనస్ 1+1 ఎంత 2 2/2, 4 2 8 2 16, మైనస్ ఇది క్యాన్సిల్ 1 టైమ్, 16 - 1 15. చూడడానికి అయితే డిఫికల్ట్గా ఉంది కానీ ఈజీగా ఉంది సమ్, 15. సో ఏజ్ ఈక్వల్ టు 15 అనేది చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరికొన్ని కొత్త మోడల్ తోటి బిట్స్ తోటి మ్యాథ్స్ బిట్స్ తోటి మీ ఇల్లు మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగకరం, అలాగే PMSSV ఎగ్జామినేషన్ కానీ లేదా NMMS వాళ్ళకి కానీ, సో అందరికీ కూడా ఉపయోగకరం. కాబట్టి ఇది ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.